हाई एवरीवन, वेलकम टू रेड्डीज़ किचन। पूरी लोकी करी होटल स्टाइल लो एला चेयालो चूदा। पान पेट्टी वेड़ चेसी आयल नी वेड़ चेयंडी। अंदलो आवालु, जीलकर्र, मिनपप्पु, पच्चिमिर्ची वेसी दोरगा वेयिंचंडी। స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి। ఒకసారి చేసి చూడండి, సేమ్ హోటల్ స్టైలే వస్తుంది। కరేపాకు కూడా వేసి వేయించండి। బీన్స్ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని కూడా వేయండి। అన్ని ముక్కల్ని చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి। క్యాప్సికం ముక్కల్ని కూడా సన్నగా తరిగి అవి కూడా వేయండి। టమాటా ముక్కలు, రెండు టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసి వేయండి। ఒక ఆనియన్ ముక్కలు అన్ని వేసి వేయిస్తూ ఉండండి। కొంచెం దోరగా వేగాలి। పసుపు వేయండి, అలాగే తగినంత salt కూడా వేసి వేయించండి। మూత పెట్టి బాగా ఉడికించుకోండి। ఒకసారి తీసి ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు కొన్ని వేయండి। టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని కూడా యాడ్ చేయండి। పూరీలో కదా, అందుకని వాటర్ ని కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది। ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండండి। సారి ముక్క ఉడికిందేమో చూడండి। ముక్కలు ఉడికిపోయి మరి చిక్కదనం కోసం ఒక 2 స్పూన్స్ శనగపిండిని తీసుకోండి। దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలపండి। అన్ని వెజిటబుల్స్ ని యాడ్ చేయడం వల్ల కూర చాలా టేస్టీగా వస్తుంది। ఈ కలిపిన శనగపిండిని కర్రీలో వేసి మళ్ళీ ఒకసారి తిప్పండి। ఒక 2-3 మినిట్స్ ఉంచితే అది చిక్కబడుతుందన్నమాట వాటర్। ఆకర్లో కొద్దిగా గరం మసాలా వేయండి। సన్నగా తరిగిన పుదీనా అలాగే కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి। వేడివేడి పూరీలోకి ఈ కర్రీని యాడ్ చేసి టేస్ట్ చేయండి। సేమ్ హోటల్ టేస్టే వస్తుంది। ఒకసారి ట్రై చేసి చూడండి। చూడండి ఎంత బాగుందో చూడడానికి। పూరీతో కలిపి తీసుకోండి। మళ్ళీ మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ।